టెక్నాలజీని ఉపయోగించి మాత్రం బ్రహ్మాండంగా చెప్పవచ్చు. విద్యార్థులు హత్తుకునేలా ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మన క్లాస్ రూమ్ దించుకొని పిల్లలకి చెప్పడం ద్వారా వాళ్ళకి హత్తుకునేలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరికరాలు మాకు అందజేసినటువంటి సార్ నా సమయం ఎక్కువ తీసుకున్నట్లున్నా, ఇలాంటి మాకు అన్ని ఆధునికరమైనటువంటి ఈ ఎక్విప్మెంట్స్ అందించినందుకు పేరు పేరున మా విద్యార్థుల తరఫున, మా బృందం తరఫున, ఉపాధ్యాయ బృందం తరఫున నో ఎలర్జీస్. అంత అంత స్మార్ట్ క్లాస్ రూమ్స్ అయిపోతున్నాయి అంతే కదా. నో ఐ రిక్వెస్ట్ సిరిసిల్ల శ్రీను పాస్ట్ ప్రెసిడెంట్ రోటరీ అంటే హ్యాపీ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ మూర్తి గారు, అలాగే డాక్టర్ పెద్దారెడ్డి గారు, వీరందరికీ అమెరికా అంటే కాదు, అమెరికాలో ఉంటుందే తన స్వదేశాన్ని మర్చిపోకుండా ఇక్కడి ప్రాంత పాఠశాలలు తన చదివిన విద్యా సంస్థలు గురువులను గౌరవించుకునే విధంగా గుర్తుకు తెచ్చుకునే విధంగా తన తోటి అంటే ఇప్పుడు చదువుకునే విద్యార్థులను ఆ తరం వైపు తీసుకువెళ్ళి ఇప్పుడు మారుతున్న పరిస్థితి. ఈరోజు ఒక గౌరవ శాసనసభ్యులుగా మన ముందు ఇక్కడ ఎదిగారు. మరి ఒకసారి డాక్టర్ సంజయ్ కుమార్, శ్రీకాకుళం జిల్లా విద్యా శాఖ అధికారిగా ఉన్నటువంటి పెద్దల వెంకటేశ్వర గారు, ఎంవీఓ నారాయణ గారు, అలాగే కార్యక్రమ కన్వీనర్ అంటే ఈ ఓల్డ్ హై స్కూల్ కానీ ఇతరత్ర మా రోటరీ సామాజిక కార్యక్రమాలకు ఆపీ కార్యక్రమాలకు కన్వీనర్గా మేము ఒక సభ్యులుగా ఉంటూ ముందుకు నడుస్తుంటే మంగళ కృష్ణ గారు, అదేవిధంగా పాఠశాల 3 లక్షల రూపాయల వ్యయంతో ఒక డిజిటల్ క్లాస్ ఏర్పాటు చేసి 3 లక్షల రూపాయలు ఎందుకంటే కొన్ని కార్యక్రమాలతో పాటుగా చూస్తారు. ఒక మీరు ఒక కంప్యూటర్ నుంచి ఒక శరీర భాగాల సైన్స్ సంబంధించినది ఒక బోర్డు మీద కనుక మనం పెట్టుకున్నట్టయితే దాన్ని మామూలుగా ఏ పాట అంటే ఆ పాట హైలైట్ చేసి చూపించవచ్చు, తర్వాత బాణం గుర్తుకేసి ఆ పాటను చేసి దాన్ని తుడిచివేయచ్చు, మళ్ళీ మీ మెమరీని పరీక్షించుకొని ఈ క్లాస్ అంతా విధానాన్ని కూడా మొత్తం క్లాస్ అయిపోయిన తర్వాత దాన్ని రికార్డ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంటుంది. సేవ్ బటన్ నొక్కినట్టయితే రికార్డ్ అవుతుంది. మళ్ళీ సాఫ్ట్ కాపీ ఎవరికైనా మళ్ళీ కావాలనుకున్నప్పుడు మళ్ళీ అప్పుడు ఏం చెప్పామో అప్పుడు చాలా బాగా చెప్పుకుంటే ఈరోజు అంత బాగా చెప్పలేదు అనేటువంటి టీచర్లకు కూడా సందేహం అవసరం లేదు. అలా చెప్పినటువంటి క్లాస్ని మంచిగా వచ్చినటువంటి క్లాస్ని కనుక రికార్డ్ చేసుకొని మనం పెట్టుకున్నట్టయితే ఇమ్మీడియట్గా మళ్ళీ రికార్డ్ మనం చూసుకునేటువంటి విధంగా ఉంటుంది. ప్రతి కార్యక్రమంలో పాటల పోటీలో కూడా మేము మన శృతి అనే అమ్మాయి రాష్ట్ర స్థాయిలో తృతీయ బహుమతి పొందడం జరిగింది. మేము ఈ సంవత్సరం మాకు 212 అడ్మిషన్లు రావడం జరిగింది. ఇంకా అడ్మిషన్లు వస్తూనే ఉన్నాయి, మాకు కొద్దిగా అకామిడేషన్ ప్రాబ్లంతో కొద్దిగా అడ్మిషన్లు ఆపేయడం జరిగింది. వచ్చే సంవత్సరం ఇంకా అన్న కృష్ణ గారు అన్నట్టు ఇంకా మాకు అడ్మిషన్ పెరిగే అవకాశం ఉంది. దీన్ని ఇంకా మీ అందరి సహకారం ఉంటే దీన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకుపోతామని మీకు హామీ ఇస్తూ
నాతో పంచుకున్నప్పుడు సారు ఒకేసారి ఎస్ అనడం ఓకే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. వెంటనే సార్కి ఆనందరావు అప్పుడు మనకు మంచాల కృష్ణ గారితో వాళ్ళ టీమ్ తోటి మాట్లాడడం జరిగింది. సార్ మరి ఎలా దీన్ని మెయింటైన్ చేయాలి ఎట్లా చేయాలి అన్నప్పుడు నాకు కూడా కొద్ది భయం అయింది సార్, పెద్ద బాధ్యత నాకు అప్పచెప్పారు. సార్ ఇట్ ఈస్ అంటే బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ ఏ బర్డెన్ ఫర్ మీ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎందుకంటే అది మొబైల్ను మనం ఆపరేట్ చేసినంత ఈజీగా ఉంటుంది. మొబైల్ని ఎట్లా అయితే అందరు పిల్లలు ఈ రోజు ఉన్నటువంటి పిల్లలు ఎలా అయితే కిడ్స్ నో వెరీ వెల్ రైట్, టీచర్స్ కంటే ఇంకా కిడ్స్ ఇంకా బాగా ప్లే చేస్తారన్న ఉద్దేశం సార్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లెసన్ వస్తూ ఉంటే వాళ్ళే చెప్తూ ఉంటారు. ఓల్డ్ హై స్కూల్లో డిజిటల్ క్లాస్ ఏర్పాటు చేయడము మా ఎడ్యుకేషన్ తరఫున ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో మనం ఇలాంటి డిజిటల్ క్లాసెస్ చూస్తూ ఉంటాం, కానీ పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు కూడా మరి డిజిటల్ క్లాస్ అందించాలి, స్మార్ట్ క్లాసులు అందించాలనే ఉద్దేశంతో పెద్ద మనసుతోటి దాదాపు 3-3.5 లక్షలు పెట్టి మరి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి ఈ డిజిటల్ క్లాసెస్ను కూడా పిల్లలు రోజు ఉపయోగించుకొని భవిష్యత్తులో మంచి పిల్లలుగా మంచి పౌరులుగా మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లలను తెలియజేస్తున్నాను. వాస్తవానికి ఎక్కడ కానీ జిల్లాలో ఈ స్మార్ట్ క్లాసెస్ అనేటువంటి గవర్నమెంట్ స్కూల్ అది గజకిలలో మొట్టమొదటి మరి స్మార్ట్ క్లాసెస్ మరి ప్రత్యేకంగా మరి జగన్ సార్కి సహృదయంతో మరి ఇవ్వడం మరి సంతోషం వ్యక్తం చేస్తున్నాను. వాస్తవానికి గత రిజల్ట్స్ను చూసుకుంటే స్ట్రెంగ్త్ ఎవరి డే ఇంక్రీజ్ అవుతూ ఉంది ఓల్డ్ హైస్కూల్లో సార్. మరి శాసనసభ్యులు గారు కూడా మరి దాన్ని దృష్టి పెట్టుకొని రూమ్స్ వచ్చే విధంగా తన నిధులను చేయడం లేకుండా ప్రభుత్వాన్ని ఒప్పించడం సరే ప్రత్యేకమైనటువంటి నిధులైనటువంటి జగిత్యాల మనం ఓల్డ్ హైస్కూల్ ఇప్పించే విధంగా కృషి చేయాలి. అదేవిధంగా మన ఉపాధ్యాయులు కూడా ఇందాక చెప్పడం జరిగింది మరి గర్ల్స్ అనేటువంటి చాలా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఉద్దేశం. అమెరికా పెద్ద పేర్లను చిన్న పేర్లు చేస్తుంది. ఆయన జగన్ అలినేని అయ్యాడు రంగారెడ్డి రంగాభిరెడ్డి అమెరికాలో. ఎనివే జగన్ను 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఫ్రెండ్షిప్, మేమిద్దరం ఒకే హాస్పిటల్లో పనిచేసాము సెయింట్ లూయిస్లో. తర్వాత నాకు ఆపీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశము ఆయన కందే ముందే వచ్చింది. ఆ ప్రెసిడెన్సీలో నేను కొన్ని ప్రాజెక్టులు చేయడం జరిగింది మా నేటివ్ ప్లేస్లోనైతేనేమి నా హై స్కూల్లోనైతేనేమి. తర్వాత 4 సంవత్సరాల తర్వాత జగన్ను ప్రోత్సహించడం జరిగింది, నువ్వు ఆపీలో ఇన్వాల్వ్ కావాలి ప్రెసిడెంట్ కావాలి అని. ఆయన చేసిన ప్రెసిడెన్సీ ఆయన చేసిన సేవలు నేను చేసింది చాలా నామమాత్రమే అనిపిస్తుంది చూస్తే. అందరికీ ఆదర్శప్రాయుడు, ఎక్కువ మాట్లాడాడు కానీ ఆయన యాక్షన్స్ అన్నీ చేసే పనులనే జరుగుతుంది. అల్లినేని జగన్ గారు జగత్యాల నుంచి గారు ఈ స్కూల్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. అప్పుడు హెడ్ మాస్టర్ గారు చాలా అడ్వాన్స్డ్ ఇన్నోవేటివ్ హెడ్ మాస్టర్. ఇటు కాస్ట్ నార్త్ ఇండియా టూర్ పార్టీస్ 1950s అండ్ ఇన్ జమ్మూ కాశ్మీర్ అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్ టూర్ నార్త్ 1950s. నేను చాలా విషయాలు మీతో మాట్లాడగలుగుతానంటే ఐ డోంట్ మైండ్ రిపీటింగ్ సమ్ ఆఫ్ దెమ్. ఎడ్యుకేషన్ గురించి మీకు చెప్పాను, విద్య మన జీవితంలో రాణించాలంటే విజయవంతం కావాలంటే కావాల్సింది విద్య విద్య విద్య. ఎడ్యుకేషన్ నెంబర్ 1, ఎడ్యుకేషన్ నెంబర్ 2, ఎడ్యుకేషన్ నెంబర్ 3. ఈ ఎడ్యుకేషన్తో మీరు సొసైటీ లోపల రాణించవచ్చు, గౌరవించవచ్చు. అప్పుడు తెలుగు పాట ఉంది అన్నట్టు అది అందులో ఓల్డ్ 1962 సాంగ్, దానము చేసిన తరగనిది దొంగలు చేసిన దొరకనిది. అట్లే అది ఎంత చక్కగా చెప్పారంటే
అది చాలా చాలా ముఖ్యం. ఎడ్యుకేషన్, వితౌట్ ఎడ్యుకేషన్ వీ కెనాట్ డూ మచ్. సో యూఆర్ ఫార్చునేట్ దట్ యూఆర్ హ్యావ్ ఎక్సలెంట్ కమిటెడ్ టీచర్స్. అండ్ ఇప్పుడు ఎలాంగ్ విత్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ బిల్డింగ్. మీరు అన్ని రంగాల్లో ఎదగాలి. ఒక చదివే కాకుండా ఆటలు, పాటలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ఎదగాలి. అండ్ ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు శరీరం ఆరోగ్యం ఉండాలంటే సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. మీరు ఆరోగ్యంగా ఉండి ఉంటేనే మీకు మంచిగా చదువుకోగలుగుతారు, మంచి డెవలప్ అవుతారు. మీరు తప్పకుండా సరైన ఆహారం కూడా తీసుకోవాలి, ఎందుకంటే న్యూట్రిషియస్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మీరు గ్రో, ఇట్ హెల్ప్స్ విత్ గ్రోత్. క్రిటికల్ ఎస్పెషల్లీ ప్రోటీన్ డైట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత గుడ్ న్యూట్రిషన్ అలవాట్లు నేను ఇప్పుడే నేర్చుకోవాలన్నట్టు. ఇప్పుడు పెద్దలను గౌరవించడం, పక్కన స్టూడెంట్స్ కూడా గౌరవించడం, అన్ని మంచి క్యారెక్టర్స్ చేయాలి. ఎవ్రీథింగ్ కమ్స్ ఆఫ్ ది చైల్డ్హుడ్. ఎర్లియర్ యూ స్టార్ట్ ఇస్ బెటర్, బికాస్ ఆల్ ది గుడ్ థింగ్స్ విల్ లర్న్, ఆల్ ది గుడ్ హ్యాబిట్స్ యూ డూ, యూ నో దట్ గోస్ లాంగ్ వే. స్మోకింగ్ చేయడం కానీ, డ్రగ్స్ కానీ, అది చెడ్డలవాట్లు రాకుండా ముందే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సెల్ ఫోన్ యూజ్ చేయడం కూడా చాలా తక్కువ ఉండాలి మీకు, ఎందుకంటే సెల్ ఫోన్తో చాలా టైం వేస్ట్ అయిపోతుంది, మీ చదువుకు ఇంటర్ఫియర్ అవుతుంది. కాబట్టి మీకు అందరికీ కోరేది ఏంటంటే సెల్ ఫోన్ చాలా తక్కువ యూజ్ చేస్తే చాలా మంచిది. అదే టైం పుస్తకాల మీద చూపించండి, ఎందుకంటే మంచి చదువుకోవచ్చు. టీచర్స్ చాలా మంచిగా ఉన్నారు, చాలా ఎంతజాగం చూపించారు, కమిటెడ్గా ఉన్నారు. అందుకోసమే నాకు కంప్యూటర్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ టీచింగ్ కోసం నేను హెసిటేట్ చేయలేదు, ఇమీడియట్గా స్పాన్సర్ చేశాను. మీరు అందరూ అది మీ సరిగా యూజ్ చేసుకొని అభివృద్ధి అయ్యి జీవితంలో చాలా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. నేను టీచర్స్ లాస్ట్ టైం కూడా చెప్పాను, ఐ హావ్ ఎట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ టీచర్స్. ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ మై టీచర్స్ అండ్ మై స్కూల్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. మీరందరూ చక్కగా చదువుకొని జీవితంలో రాణించాలి, విజయవంతం కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఓల్డ్ హై స్కూల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు మొత్తం కరీంనగర్ జిల్లాలో? ఎందుకంటే మొట్టమొదటి స్కూళ్ళలో ఇది ఒకటి. ఇందులో మా నాన్నగారు కూడా చదువుకున్నారు. అట్లనే మరి డాక్టర్ జగన్ ఐల్లేన్ గారు ఇలా చదువుకొని ఇవాళ అమెరికా పోయి వారు ఉన్నత స్థితికి చేరి వాళ్ళ మళ్ళీ పాఠశాల కోసం ఉపాధ్యాయులు అడగగానే మీకోసం, పిల్లల కోసం, మీ టీచర్స్ అడిగింది మీకోసమే, మీకోసం ఇవాళ ప్రొజెక్టర్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారు వెంటొచ్చి వారి మిత్రులు శ్రీ మూర్తి గారు 100,000 రూపాయలు ఈ స్కూల్ కోసం ఇస్తున్నందుకు వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా డాక్టర్ రంగారెడ్డి గారు, డాక్టర్ జగన్ గారి వల్లనే మన భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళి అమెరికాలో ఉన్న డాక్టర్లందరికీ కూడా ఒక అధ్యక్షునిగా ఉండి, గతంలో నేను కూడా చికాగో వెళ్ళినప్పుడు కూడా కలిసిన, ఫోన్లో కూడా చాలాసార్లు మాట్లాడాను సార్ ఇదివరకు నేను రాజకీయాలకు రాకముందు. మరి డాక్టర్ జగన్ ఐల్లేని గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. సరిగ్గా దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది 99లో జగిత్యాలలో ఒక్క అంబులెన్స్ కూడా లేకుంటే ప్రైవేట్ కానీ ఇటు ప్రభుత్వం కానీ, ప్రభుత్వం పాడైపోయింది. ఆ టైంలో 5 లక్షల రూపాయలు ఇచ్చి అంబులెన్స్ కూడా నా చేతిలో పెట్టింది. బట్ ఫస్ట్ సర్వీసెస్ ఇక్కడ మనం చేయాలి. ఆ తర్వాత కరీంనగర్ జిల్లాల ఒక మంచి హాస్పిటల్ ఉండాలని ఆలోచన చేసి ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్థాపించడంలో వారు కీలక పాత్ర పోషించిందని చెప్పి నేను చెప్పక తప్పదు. అంటే మొట్టమొదటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వచ్చిందంటే దాంట్లో డాక్టర్ జగన్ ఐలేని గారి పాత్ర క్రియాశీలకమైంది. వారు ఒక డైరెక్టర్గా కూడా ఉన్నారని చెప్పి మీ అందరికి తెలియజేస్తాను. మరి అంతేకాకుండా ఇవాళ జగిత్యాల పట్టణంలో ఈ జిల్లా మొత్తంలో కూడా ఎక్కడ లేనటువంటి అత్యాధునిక సౌకర్యాలతోటి 30 లక్షల రూపాయలతోటి మళ్ళీ కొత్త అంబులెన్స్ ఏర్పాటు చేసిన ప్రతిభ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో చెప్పి 30 లక్షలు అది ఎక్కడ కూడా లేదు. ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా కానీ ఎమర్జెన్సీగా ఇంక్లూడింగ్ ఆల్ ట్రైన్డ్ స్టాఫ్ మంచి పరిజ్ఞానం ఉన్న స్టాఫ్ నర్సులకు డ్రైవర్ తోటి అంబులెన్స్ ఇప్పుడు ఇక్కడ ఉంటా ఉంది. వెంటనే హార్ట్అటాక్ వచ్చినా కానీ లేకపోతే యాక్సిడెంట్ అయినా కానీ తీసుకొని ప్రతిమ హాస్పిటల్ వెళ్ళి ఆరోగ్యశ్రీలో దాదాపు చాలా ఎమర్జెన్సీస్ కవర్ అవుతున్నాయి. అవన్నీ కూడా ఉచితంగా చేయడం, ఇంకా ఏదైనా ఉంటే కన్సెషన్లు చేయడం, ఈ రకంగా వైద్యంలో ఆ రకంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకటే ఏంటంటే నిజంగా చెప్పాలంటే దురదృష్టం, మేము ఇక్కడ ఐఎంఏ నేనప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఒక క్లాస్ రూమ్ ఫౌండేషన్ ఇస్తాం మా డాక్టర్స్ అందరూ డొనేషన్ ఇస్తే డాక్టర్ జగన్ ఐలేని గారు వచ్చారు. ఆ రోజే కొబ్బరికాయ కొడుతూ ఉంటే ఈ వాజ్ లైట్లీ షేకింగ్ షివరింగ్ లాగా ఏంటన్నా వీక్ అంటే జ్వరం వచ్చాను. కానీ అక్కడ ఇక్కడ ఉన్న ఫిజిషియన్స్ అన్నారు సంథింగ్ ఈజ్ కొంచెం ఏదో డౌట్ అనిపిస్తుంది డాక్టర్ జగన్ గారు, ఎందుకంటే డాక్టర్ జగిత్యాలను అందరు కూడా జగన్ ఐలేని గారు అంటే ప్రేమని డాక్టర్లకు కూడా నాతో అన్నారు. అనుకోకుండా వారికి కొద్దిగా అంతా ఈ పార్కింగ్ సౌర్జం, ఎందుకంటే ఇక్కడ టీచర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వారికి కొద్దిగా నరాల వీక్నెస్ రావడం నిజంగా బాధాకరం. ఎందుకంటే వారే కానీ ఇంకా ఆరోగ్యంగా ఉంటే అసలు జగిత్యాలనే మరొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతారు, ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ వారే పెట్టి చేస్తుండేవారు. కానీ ఇక వాళ్ళకి లాస్ట్ 7-8 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి కూడా కొంత బలహీన పడుతున్నా కానీ మానసికంగా బలహీన పడతలేరు. శారీరకంగా కొంత బలహీన పడ్డా కానీ మానసికంగా ఇంకా ఇప్పటికి కూడా వారికి జగిత్యాల ప్రాంతానికి ఏదన్నా చేయాలే తపన తపన తప్ప ఇంకోటి లేదు. అలాంటి గొప్ప వ్యక్తి డాక్టర్ జగన్ ఐలేని గారు అని చెప్పి తెలియజేస్తాను. మరి వాళ్ళ ప్రభుత్వ పాఠశాల ఇంత మంచి ఎక్విప్మెంట్ ఇచ్చారు, అధ్యాపకులు కానీ అడ్మినిస్ట్రేషన్ ఎంఈఓ కానీ డిఓ గారు కానీ అందరూ కూడా అభినందించాలి. జగిత్యాల జిల్లా గత 3 సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో 1 స్థానం ఉంది రిజల్ట్లలో. మరి అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు వెళ్ళిపోతున్నారంటే జగిత్యాల జిల్లాలో పిల్లల సంఖ్య పెరిగింది, పిల్లల సంఖ్య పెరిగింది. మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఏం తక్కువ చేయట్లేదు. అంతకుముందు దొడ్డు బియ్యం పెడితే ఇవాళ సొంత బియ్యం అనుకోండి, లేకపోతే మంచి కరెంట్ ఇవ్వడమే కానీ లేకపోతే స్కూల్ డ్రెస్లు ఇవ్వడమే కానీ దాంతోపాటుగా టీచర్లను కూడా దాదాపు సరిపోయి ఉంచారు. కానీ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే ఓల్డ్ హై స్కూల్ లాంటి స్కూళ్ళలో ఎక్సెస్ అయిపోయారు. నినాక మొన్న ఒక స్కూల్ పోతే 4 టీచర్లు ఉంటే 20 పిల్లలు ఉన్నారు. ఇంకొక ఊరికి వెళ్ళిన మన రాయకల్ మండల్లో 2 టీచర్స్ ఉంటే 12 పిల్లలు ఉన్నారు, 2 టీచర్స్ 12 పిల్లలు అక్కడ ఈ డిస్పారిటీ వస్తూ ఉన్నది ప్రాబ్లం అంతా. అంతే తప్ప నేను యావరేజ్గా ఎంత వస్తున్నారని చెప్పి పెద్దలు డిఓ గారు అనేది చూస్తే 13-14 మంది పిల్లలకు ఒక టీచర్ చొప్పున మన జగిత్యాల ప్రాంతంలో ఉన్నారు. ఇక్కడ కూడా పెద్ద టీచర్స్ మరీ తక్కువే లేరు. అంటే ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పిల్లల పట్ల పెడతా ఉంది. అందుకే ఇవాళ ఇక్కడ విద్యార్థులు బాగా చదువుకుంటూ ఉన్నారు. ఇవాళ ఉదయం పొద్దున జగిత్యాల చెందిన ఒక డాక్టర్తో మాట్లాడి మొన్న నీ ఫ్రెండ్ ఒకరు కలిసి అమెరికా నుంచి వచ్చిండ్రు డాక్టర్ సతీష్ గారు, ఒక ఫ్రెండ్ వచ్చిండ్రు నాకు కలిసిండు అంటే అవును అన్న నేను కూడా చూసిన మీతో ఫోటో దిగి గ్రూప్లో పెట్టిండు నేను కూడా చూసిన ఫేస్బుక్లో అన్న అని చెప్తా ఉన్నాడు. ఆ డాక్టర్ సాబ్ వరంగల్లో చదివిడు, ఇక్కడ ఎంట్రన్స్లో సీట్ రాకపోతే అమెరికా పోయి పెద్ద డాక్టర్ అయ్యాడు. కానీ వారి బ్యాక్గ్రౌండ్ చెప్తా ఉంటే మరి పిల్లలు తెలుసుకోవాలి కొన్నిసార్లు అనుకుంటారు కావచ్చు మేము బీదోళ్ళం బాగా అవుతామా అని. ఆ పిల్లవాడు ఒక సైకిల్ రిపేర్ చేసే వాళ్ళ కొడుకు ములుగు ప్రాంతం వరంగల్ జిల్లాలో. అది ఏ కాలంలో కాదు, ఈ కాలంలో 10-12 ఏళ్ళ కింద ఇక్కడ నుండి కష్టపడి చదువుకొని అమెరికా పోయి పెద్ద డాక్టర్ అయింది. నిజంగా నాకు గర్వం అనిపించింది. అంత తను అనుకున్నాడు కావచ్చు నేను ఎమ్మెల్యేతో ఫోటో దిగినాను, కానీ నాకైతే తెలిసిన తర్వాత ఇలా నాకు గర్వంగా అనిపించింది ఆ డాక్టర్ సతీష్తో ఫోటో దిగినాను. ఎందుకంటే వాళ్ళు ఒక ఆదర్శప్రాయంగా రావాలి. మీరు బీద విద్యార్థులు మేము అందుకే సర్కార్ పల్లెలు చదువుకుంటాం అనుకోవద్దు. నేను కూడా సర్కార్ పల్లె చదివినా, నేను కొద్దిగా ఉన్న కుటుంబంలోకి వచ్చిన అయినా నేను సర్కార్ పల్లె చదివినా. మీరు కూడా ఎప్పుడూ కూడా మా పక్కన ప్రైవేట్ దాంట్లో పోతున్నారు గొప్పలు అనుకోకూడదు.
మీరు కూడా నేను ఇప్పుడు చెప్పిన డాక్టర్ లాగా, డాక్టర్ సతీష్ అని ఆయనలాగా బాగా చదువుకొని పైకి రావచ్చు, విదేశాల్లో పోవచ్చు, మళ్ళీ మన దేశానికి సేవ చేయొచ్చు. ఎట్లయితే ఇట్లా చేస్తున్నారు ఈ రకంగా మీరందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పి నేను మరొక్కసారి మీ అందరికీ ఆకాంక్షిస్తూ ఈ స్కూల్లో అవసరాలు తప్పకుండా తీరుస్తా. నేను గెలిచినప్పటి నుంచి ఎప్పుడు ఏదో ఒక ఎలక్షన్ వస్తూనే ఉన్నది. ఇంకొక నెల 15 రోజులైతే కొంత కుదరబడతాం. అయిన తర్వాత ఓల్డ్ ఏజ్ స్కూల్ పట్ల ఎట్లయితే టీచర్స్ బాగా చెప్పడం వల్ల ఇలా పిల్లలందరూ చేరుతున్నారో ఆ పిల్లల కోసం, వసతుల కోసం నేను ప్రత్యేకమైన దృష్టి పెడతానని చెప్పి కూడా తెలియజేస్తూ నన్ను ఆహ్వానించిన రోటరీ, అదేవిధంగా ఆపి సభ్యులకు, మిత్రులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓల్డ్ హై స్కూల్ పురాతన పాఠశాలలో జగిత్యాల ప్రాంత వాస్తవ్యులు, మోతే గ్రామానికి చెందిన పెద్దలు డాక్టర్ జగన్ ఐలైన్ గారు అమెరికాలో స్థిరపడి కూడా వారి చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలను మరవకుండా ఆ పాఠశాల కోసం 2 లక్షల రూపాయలతోటి కంప్యూటరు, 3 లక్షలతోటి 3 లక్షల రూపాయలతోటి కంప్యూటరు, స్క్రీను, ప్రొజెక్టర్ ఇవన్నీ ఇచ్చిన సందర్భంగా వారితో పాటు ఈ కార్యక్రమానికి వచ్చిన వారి మిత్రులు డాక్టర్ రంగారెడ్డి గారికి, డాక్టర్ మూర్తి గారికి, రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులందరికీ, డిఓ గారికి, ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మిత్రులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు. మై బెస్ట్ విషెస్ టు ఆల్.